హైదరాబాద్లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ హాస్పిటల్స్ ఉచితంగా పొందండి నమస్తే గారు నమస్తే ఏదైనా పెద్ద కథ చెప్పుకుందామండి చాలా పెద్దది కాదు కొంచెం పెద్దది చెప్పన అట్లని పూర్వం చెంపక నగరానికి ప్రవర్ధనుడని ఒక రాజుగారు ఉండేవాడు అయితే ఆయనకి లేక లేక ఒక కూతురు కూతురు పుట్టాక భారీ మరణించింది కూతురు అంటే చాలా ప్రేమగా ఉండేవాడు ఆయన అయితే పిల్ల కొంచెం పెంకెగా ఆకతాయిగా ఉండేది గారా పని చేస్తే పిల్లలు అంతే కదా అయితే ఓసారి ఏదో యుద్ధం కారణంగా ఆయన బయటికి వెళ్ళవలసి వచ్చింది బయటికి వెళ్తే కూతురు జాగ్రత్తగా ఉండు అలర్జీ అవ్వక అటు ఇటు ఆకతాయి పనులు చేయొద్దు కేర్ఫుల్గా ఉండాలని చాలా జాగ్రత్తలు చెప్పి నగరాన్ని మంత్రిగారి చేతిలో పెట్టి ఆయన బయటికి వెళ్ళాడు వెళ్ళేసరికి అలా ఈ పిల్లకి కొంచెం తండ్రి ఉంటే కొంచెం కంట్రోల్ ఉండేది ఈ పద్మినికి కంట్రోల్ లేదు విపరీతంగా ఈ చెలికత్తలు వేసుకుని తోటల వెంట దొడ్ల వెంట తిరిగేది అయితే ఆ ఊళ్ళోనట ఆ చెంపకనగరంలో చాలా రకాల సరస్సులు ఉండేవి అందులో గంధర్వ సరస్సు అని ఒక ప్రత్యేకమైన సరస్సు ఉండేదట అందులో ఎవ్వరూ దిగేవాళ్ళు కాదు నిండా పువ్వులతోటి ఆకర్షణీయంగా ఉండేది కానీ చుట్టూతో అడ్డుకట్టగట్టి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఉంచేవాళ్ళు అది ఎందుకో వీళ్ళెవరికీ తెలియదు ఈ తరం వాళ్ళకి తెలీదు పాతతరం వాళ్ళంతా అందులో నుంచి వెళ్తే వేరే లోకంలో వెళ్ళిపోతారని కానీ ఒట్టి కథలుగానే ఉన్నాయి కానీ ఎవరు వెళ్ళిన దాఖలా లేవు ఎవరూ అందులో తిరగలేదు ఈ అమ్మాయి రోజుకో చెరువులో ఈతలు కొడుతూ ఒకనాడేమైంది అది ఈ గంధర్వ సరస్సులో ఈత కొడదామని చెలికత్తల్ని ప్రేరేపించింది ఇంత చెప్పిన విన్ల పిల్ల దాదులు వాళ్ళు చిన్నప్పుడు పెంచిన ముసలమ్మలు ఉంటారు కదా ఏదో కొంప మునిగిపోతుంది వద్దంటే అన్నిట్లలో దూకాము దీంట్లోనూ ఏమవలేదు దీంట్లో ఏమవుతుంది మీరందరూ ఉండండి నేను మీరు కదా నాకు సహాయం అని చెప్పి చెలికల్తలతో సహా ఆ గంధర్వ సరస్సులోకి దిగింది దిగితే కాసేపు ఈత కొట్టినట్టే కొట్టారు ఉన్నట్టుండి రాకుమార్తె మాయమైపోయింది నీళ్ళలో మునిగిపోయింది ఎంత వెతికినా దొరకలేదు దొరకలేబో పోదిపోమన్నారు ఏడ్చి గందరగోళం చేశారు సైనికులు వచ్చి తిరిగేం తిరిగి ఏం చేస్తారు నీళ్ళు దిగితే నీళ్ళలో ఏం కనిపించట్లా ఎలా మాయమైందో అమ్మాయి తెలియదు నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చున్నారు రాజుగారు వస్తే ఏం చెప్పాలి అని కానీ మర్నాడు ఉదయం ఇవాళ చెరులో పడిన పిల్ల మర్నాడు అది చెరులో నుంచి నడిచి బయటకు వచ్చేసింది ఆ సరస్సులో నుంచి వచ్చేసింది ఆ బయట అందరూ దుఃఖపడుతూ సైనికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా నీళ్ళలోంచి ఇంకేం రాక మారితే వస్తుంది వస్తుందన్నారు బట్టలతో వస్తుందిగా చేలికత్తలు దాదలు పరిగెత్తుకొచ్చారు అమ్మాయి చుట్టూ బట్టలు కప్పి లోపలి తీసుకుపోయారు క్రమంగా వీళ్ళకి తెలిసింది ఆ పిల్ల గర్భవతి అయింది ఓ రాజుగారు వచ్చి తిరిగి వచ్చేసరికల్లా ఐదు నెలల్లో ఏమో పట్టింది నాలుగైదు నెలలు పట్టింది ఆయన వచ్చేసరికి పిల్ల ఐదు నెలల గర్భవతి చాలా కోపం వచ్చింది ఇట్లాంటి పని చేస్తావా నా పరువు ఇట్లా తీయటానికి ఈ రకంగా ఎందుకు చేసావు నువ్వని కూతుర్ని చాలా నిర్బంధించి కేకలేసి చాలా కఠినంగానే ప్రవర్తించాడు పాపం తిట్టాడు బాగా పెళ్ళి ఏం చెప్పిందంటే నేను ఇక్కడ ఎవ్వరితోటి ఏ రకమైన పని చేయలే ఈ గంధర్వ సరస్సులోకి దిగాను దిగితే లోపల ఎవరో నాకు తెలీదు అతను నాగుడో గంధర్వుడో తెలీదు నేను నన్ను నీళ్ళల్లోంచి లోపలికి తీసుకెళ్లిపోయాడు అందు లోపల ఒక పెద్ద భవనాలు తోటలు దొడ్లు ఉన్నాయి ఆ రాత్రి అతనితోటి గడిపాను మర్నాడు నన్ను చెరువులో వదిలిపెట్టేశాడు అతని వల్లే నేను గర్భవతిని అయ్యాను అని చెప్పింది ఊళ్ళో అదే ప్రచారంలోకి వచ్చింది ఇంకా వేరే ఏం జరగల పిల్ల ఎక్కడ మాయమైపోయి తిరిగి వచ్చింది ఇక గంధర్వుడో నాగుడో ఎవరో మనకు తెలియదు అక్కడి నుంచి కొంతకాలానికి అమ్మాయికి పిల్లవాడిని అన్నది రాజుగారి ఇంకా చేయగలిగేది ఏం లేదు కదా మనుష్యభ తప్పిదమైతే మనుషుల్ని పట్టుకోగలుగుతాడు ఈ గంధర్వుల్ని ఎట్ట పట్టుకుంటాం ఉంచుతా అట్టబెట్టుకున్నాడు కూతురు మెల్లిగా నెలలు నిండినే అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడు చక్కగా ఉన్నాడు వాడికి ప్రగల్భుడు అని పేరు పెట్టారు ప్రగల్భుడు అని పేరు పెట్టి ఇంట్లో అట్టు పెట్టుకున్నారు ఈ రాజుగారికి మనవడి మీద ప్రీతి వచ్చింది సంటిబిడ్డని చూస్తే ఆటోమేటిక్గా వస్తుంది పైగా మొక పిల్లలు కలగలేదు వీడే ఉత్తరాధికారి ఇప్పుడు మా తండ్రికి కుమారుడు లేకపోతే కూతురు కొడుకే కదా ఉత్తరాధికారి అంతే ఆ రకంగా వాడు ఎవరి కొడుకైనా కూతురు కొడుకు తండ్రి ఎవరైనా సరే సరే ఆ పిల్లాడితోటి చాలా ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా ఉండేవాడు పిల్లాడు కొంచెం చర్చరలాడుతూ ఉండేవాడు వాడు పెద్దగా ఎవరితోటి స్నేహంగాను అదిగాను ఉండేవాడు కాదు తాత వాడు పర్వాలేదు బాగానే ఉండేవాళ్ళు వాడికి ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చాక ఓసారి తాత మనవడు బయటికి ఎక్కడికో అలా వెళ్ళారు వ్యాహ్యాలకి వెళ్ళారు తిరగడానికి ఆయన కొంత దూరం నడిచాక తాతా మనవడు గట్టు మీద కూర్చున్నాడు తాత ఇప్పుడు నువ్వు రాజు కదా నీ తర్వాత రాజెవరు అని అడిగాడు పిల్లాడు ప్రగల్భుడు అడిగితే నువ్వే రా అన్నాడు ఆయన అనేసరికి మరి నన్ను ఎప్పుడు చేస్తావు అంటే సమయం వచ్చినప్పుడు చేస్తా లేరా అన్నాడు అడిగేం పెద్ద నచ్చల కానీ ఈయనకి పిల్ల చేష్టలు పిల్లలు అట్లాగే కదా అడుగుతారు తాత నాకు మీసాలు ఎప్పుడు వస్తాయి నేను ఎప్పుడు కార్ డ్రైవ్ చేస్తాను అలాంటివి అడుగుతాను అలాంటిదే చిన్నపిల్లలందరూ తమ తాతల్ని అడిగినట్టుగానే వీడు కూడా అడిగాడని ఆయన సర్దుకూరుకున్నాడు ఇంకొన్ని నెలలు పోయాక మళ్ళీ ఎప్పుడో ఒకరోజు వాళ్ళిద్దరే ఏకాంతంగా ఎక్కడికో తిరిగి వెళ్ళి తిరుగుతూ మళ్ళీ అడిగాడు తాత నన్ను నాకెప్పుడు రాజ్యం ఇస్తావు అని అనేసరికల్లా ఏనన్నాడు ఏమిట్రా రాజ్యం రాజ్యం అని పట్టించావు నేను చచ్చాక రాజ్యం నీదే అన్నాడు ఈ నువ్వు ఎప్పుడు చేస్తావు నేను ఎప్పుడు రాజను అవుతాను చిచ్చి అన్నాడు అనేసరికల్లా ఆయన అన్నాడు ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడతారా పదిహేను పదహారు ఏళ్ళు వచ్చినా నీకు బుద్ధి రాలేదు పెద్దవాళ్ళతో ఎట్ట మాట్లాడాలో తెలీదు నేను చచ్చాక నీకు రాజ్యం వచ్చేది ఇష్టం లేకపోతే పో అన్నాడు అంతేగా ఆయన వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళిపోయాడు ఇహ రాజ్యంలో ఉండకుండా తల్లికి చెప్పకుండా ఊరిని ఈ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయాడు వాడు ఓ గుర్రం వేసుకొని ఏదో కొంత ధనం పట్టుకుని కుర్రాడి రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఈ రాజ్యానికి అవతలగా సువర్ణ రాజ్యం అని ఒక చిన్న రాజ్యం ఇతను అడవిలో వెళ్తున్నప్పుడు ఆ సువర్ణ రాజ్యం తాలూకు రాజుగారు అనేటువంటి సువర్ణుడు ఆ అడవిలో వీడికి తారసపడ్డాడు ఆయన తప్పిపోయాడు దాహంతో అలమటిస్తున్నాడు ఎవరైనా సహాయం దొరుకుతుందేమోనని చూస్తున్నాడు ఈ కుర్రాడికి అవన్నీ తెలుసు వీడికి పటాలు గమనించే ప్రక్రియ బాగా అలవాటు రూట్స్ రూట్ మ్యాప్స్ బాగా చూస్తాడు మ్యాప్ ఒకసారి చూస్తే కొంతమంది పిల్లలు మర్చిపోరు అవును మా ఇంట్లో కూడా ఉన్నాయి అట్లాంటి గ్రహాలు ఒకసారి చూశారంటే ఇక్కడికి మరిపే ఉండదు ఇతను ఏం చేశాడు ఆయనకి ఆ పెద్ద రాజుగారికి నీళ్ళు ఇచ్చి మరి ఆయన కొంచెం తిండికి ఏర్పాటు చేసి పళ్ళు గిళ్ళు కోసుకొచ్చి రాజ్యం ఈ అడవి దాటించి ఆయన రాజ్యపు బాట పట్టించాడు పట్టిస్తే ఆయన ఎవరైవి నువ్వు ఏమిటి అంటే నేను ప్రగల్భుడు అని పేరు చెప్పాడు కానీ ఫలానా రాజుగారు మానవండి అని చెప్పాల నిజానికి సువర్ణ రాజ్యం వీళ్ళ రాజ్యానికి చంపక నగరానికి సామంతులు వాడు ఏమన్నాడు ఏమి నేను వంటది కానీ నన్ను మీ దగ్గర పెట్టుకోండి అని అడిగాడు అడిగేసరికి అలా జీతం ఏం కావాలి నీకు అని ఆయన అడిగేసరికి నాకేమొద్దు నాకు అవసరమైనప్పుడు సహాయం చేయండి నేను అడిగింది చేస్తే చాలు నాకు జీతం హత్యమేమి అక్కర్లేదు మీతో పాటు కోట్లో ఉంటాను అంటే సరేనని రాజుగారితో పాటు ఆయన మందిరంలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రగల్భుడు నాలుగైదారు సంవత్సరాల పాటు ఈయంతోటే ఉండిపోయాడు అప్పటికి కుర్రాడు కదా ఏళ్ళవాడే కదా ఆయన యుద్ధ విద్యలు అవి ఇవి నేర్పించుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు ఈ లోపల ఏమైంది ఈ ప్రగల్భుడు లేచక్కబోయాడు మొత్తం రాజమందిరం శూన్యమైపోయింది ఒక ఆరు నెలలు ఏడాది గడిచేసరికల్లా రాజుగారికి వీడేమో ఎవరికో పుట్టినవాడు వీడు వాడెవడో తండ్రి తెలీదు వాడు ఎక్కడికి పోయాడో తెలీదు ఈయనకి తన రాజ్యానికి ఉత్తరాధికారి లేదనిపించింది బాగా ఆలోచించుకుని ఆయన ఒక కాపుల పిల్ల ఒక పేద కాపు తలకు కూతురైన చెంపకవల్లిని పెళ్లి చేసుకున్నాడు రాజుగారి మళ్ళీ సంతానం కావాలి ఆయనకి కూతురుంది కూతురు ఎవరి వల్ల గర్భవతి అయింది ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయలేడు ఆయన ఇంకా అది మరి ఆ ఏ కాలమైనా అది కష్టమే కదా ఒక చిన్న వయసున్న వయసు ఉన్న పిల్లని చూసుకుని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు కొంతకాలం గడిచింది కొంతకాలానికి ఆ చెంపకవల్లి వల్లి గర్భవతి అయింది ఈయన భార్య ఈయన రెండో భార్య ఈ గర్భవతి అయ్యేసరికల్లా అప్పటి అప్పటికి ఎంతకాలం గడిచింది ఒక ఆరు సంవత్సరాలు గడిచింది ప్రగల్భుడు పెద్దవాడైపోయాడు ఆ పెద్దవాడైన ప్రగల్భుడు సువర్ణ నగరపు రాజుగారు ఒకసారి ఏదో చిన్న చిన్న యుద్ధాల్లో గెలిచినప్పుడు ఆయన అన్నాడు నువ్వు ఎంతో సహాయం చేసావు ఈనాళ్ళ నుంచి మా దగ్గర ఉన్నావు నీకేం కావాలో చెప్పు అనే వీడన్నాడు ప్రగల్భుడు నగరం మీద యుద్ధానికి వెళ్దాం పదండి అన్నసరికి ఆయన నిర్ఖాంతపోయాడు సువర్ణుడు చంపకనగరం మీదకి వెళ్ళటం ఏమిటి ఆయన చక్రవర్తి ఆయన చాలా సార్వముడు బోల్డని నగరాలు ఆయన అధీనంలో ఉంటాయి నేను కూడా సామంతుని నేను సామంతుని నేను ఆయన మీదకి తిరగబడలేనండి ఎందుకు తిరగబడలేరు అక్కడ ఏముందో ఏం లేదో నాకు తెలుసు నాకు తెలుసు ఆ రాజ్య పాను పానంతా నాకు తెలుసు నాకు బలం రావడం కోసం ఆగే నిన్నాళ్ళు నేను పెద్దవాడిని అవ్వడం కోసం నా మాట విని దాని మీదకి దండెత్తండి అది నా రాజ్యం నేను ఆయన మనవండి అది నాకు కావాలి మరి ఇంత సహాయం చేసి అప్పుడు దాన్ని అడవిని దాటిచ్చిన కుర్రాన్ని కాదని ఎందుకంటాడు ఆయన అంతా సన్నాహం చేసుకుని చంపక నగరం మీదకి దండెత్తి వచ్చారు దండెత్తి వచ్చేసరికి ఈ అమ్మాయికి ఈ చంపకవాల్లికి ఐదారు నెలలు వచ్చినాయి ఈ ప్రవర్ధన మహారాజ్ అన్నాడు భార్యకు చెప్పాడు అమ్మాయి ఈ యుద్ధంలో నేను గెలుస్తానో గెలవనో తెలియదు ఏటు పోయి ఏటొస్తుందో మగపిల్లవాడే పుడతాడని మనకి జ్యోతిష్యులు చెప్పారు వాడు పుడితే ఇదిగో నా గొలుసుని రాజుగారు తన మెడలో ఉండేటువంటి రాజముద్ర ఉన్న గొలుసుని భార్య చేతిలో పెట్టాడు ఇక్కడ ఎక్కడా ఉండద్దు ముందు మీ నాన్నంటికెళ్ళిపో తండ్రింటికి వెళ్ళిపోమని అంతఃపురంలోంచి భార్యని ఆ మెడలో గొలుసుతో పంపించేసాడు మరి కూతురు ఇక్కడే ఉంది కూతురు ఇక్కడే ఉంది జరుగుతోంది కదా అక్కడి నుంచి ఏమైంది యుద్ధానికి వచ్చింది ఎవరు మనవడని తెలియదు వీళ్ళు తెలియదు కదా అని తెలుసు తెలుసు సువర్ణుడు ఏదైనా ఇబ్బంది అవుతే ఒకవేళ నేను ఓడిపోతే పిల్లల్ని రాజుగా పెంచాలి ఇదిగో ఈ వీడే ఈ నగరానికి రాజు అని చెప్పాలి అని చెప్పి భార్యముద్ర పంపించేశాడు రాజముద్రని అమ్మాయి చేతిలో పెట్టి పంపేశాడు యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళే సరికల్లా కుర్రాడు మనవుడు యుద్ధంలో తాతగారిని సంహరించాడు ఊరిని ప్రవర్ధన మహారాజు మరణించాడు మహా మహారాజు మరణించేసరికల్లా ఇంకేముంది ఇప్పుడు రాజు అయిన వాడెవడు ఆయన స్వయానా మనవడే తాతగారికి బోలంతమంది విధేయులుగా ఉన్న వాళ్ళందరినీ తీసి అవతల బారేసి సువర్ణ నగరంలో తనతో పాటు ఉన్న వాళ్ళని తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాడు రాజైపోయాడు తల్లికి ఏం అభ్యంతరం తన కొడుకేగా రాజు తండ్రి చెప్పేశాడని కాస్త దిగులు పుట్టినా తన కొడుకు తిరిగి వచ్చాడని సంతోషించి తండ్రిటాగు పెద్దవాడు కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆవిడ గడుపుతూ ఉంది ఇలాంటి వార్తలేవి ఆవిడ కొడుక్కి చెప్పల తన తాత వివాహం చేసుకున్నాడని ఆయనకు ఒక కుమారుడు కలిగేందుకు సన్నద్ధంగా ఉందని అతనికి తెలియదు హాయిగా రాజయ్యాడు శుభ్రంగా ఉన్నాడు తీరా ఆవిడ నాటికి వాళ్ళకి స్పష్టంగా తెలిసింది ప్రగల్భుడే రాజయ్యాడు ఇప్పుడు ప్రగల్భుడు రాజైతే తన తనకి స వారసుడుగా పోటీ ఉన్నవాడిని మేనమామ చంటి పిల్లాడైనా వాడే కదా ఉత్తరాది కాదు ఇప్పుడు ఆయన కొడుకులు లేకపోతే దౌహిత్రుడు కొడుకుంటే దౌహితుడేటా అవుతాడు కాదుగా కాడు కానీ పేద కాపుకి భయం వేసింది ఇక్కడే ఉంటే ఈ పిల్లాడిని బతకనివ్వడేమోనని పిల్లవాడిని దూరంగా వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళ ఇంటికి పంపించేసే వీళ్ళే వెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళు ఈమెకి పిల్లాడు పుట్టాడన్న సంగతి కూడా చుట్టుపక్కల వారికి తెలియని వేరే వాళ్ళ ఇంట్లో వేరే ఊళ్ళలో పిల్లవాడిని పెంచుకున్నారు రోజులు గడుస్తున్నాయి ఈ ప్రగల్భుడు ఒక విచిత్రమైన ప్రవృత్తి ఉన్నవాడు ప్రజాకంఠకుడుగా మారిపోయాడు వాడు ఎందుకంటే ముందు నుంచి చిరచిరే పదిహేను ఏళ్ళ పిల్లాడి తాతను ఎప్పుడు చూస్తామని అడిగాడంటే వాడు ఏం గుణం వాడు అదే కదా రొస రొసలు ఆడుతూ చిరచిరలు ఆడుతూ ఉండేవాడు సరే రోజులు గడుస్తున్నాయి గడుస్తుంటే ఏమైంది పదిహేను ఏళ్ళు గడిచినాయి ఇట్లా పదిహేను ఏళ్ళకి రాజుగారి అబ్బాయి కొంచెం పెద్దవాడు అయ్యాడు రాజుగారి పేరు ప్రవర్ధనుడు కదా పిల్లాడి పేరు ప్రద్యోతుడు అని పెట్టుకున్నారు ఆ ప్రద్యోతుడికి ఒక పదిహేను ఏళ్ళు వచ్చినాయి వాడికి మంచి లక్షణాలు ఉన్నాయి రాజుగారి అబ్బాయికి సహజంగా కొన్ని ఉంటాయి కదా చుట్టుపక్కల వాళ్ళంతా వాడిని యువరాజను గౌరవించినట్టు గౌరవించేవాడు పదిహేను ఏళ్ళు వచ్చాక నేను ఇక్కడ ఎందుకు ఉండాలి మా అమ్మని తాతతో పాటే ఉంటాను నా తండ్రి ఎవరో తెలుసుకుంటానని వాడు వెనక్కి వచ్చేసాడు ఈ నగరానికి వచ్చాడు చంపక నగరానికి వస్తే చంపక నగరంలోకి ప్రవేశించగానే తల్లి చెప్పింది నాయన నువ్వు రాజకుమారుడివి ఇదిగో ఇది ఇది మన పరిస్థితి ఇట్లా జరిగింది ఇలా జరిగింది ఇదిగో నీ తండ్రి రాజముద్రా అది మెళ్ళలో వేసింది సరే నేను అదేమిటో చూడాలి అతను ఎవరో చూడాలి అని వీడికి వచ్చిందనమాట మేన్మావని చూద్దామా మేనాల చూడాలి మేనమావ చూడు మేనమామేవో తండ పిల్లడు చిన్నపిల్ల మేనాలలో రాజు సరే అక్కడి నుంచి తీరా ఊళ్ళోకి నగరంలోకి వెళ్తే వీళ్ళు నగరం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రాంతాల్లో ఉంటున్నారు మెయిన్ నగరంలోకి వెళ్ళేసరికి కానీ రాజుగారి గురించి అనేక గాలి వార్తలు ఉన్నాయి ఏమిటి రాజుగారు రోజుకొకని పిలుస్తాడు ఆయనకి తెల్లవార్లు కథలు చెప్పాలి కథలు వింటూ ఉంటాడు ఆయన నిద్ర పట్టదు కథలు నచ్చితే సరే ఆ కథ నచ్చకపోతే కర్జెప్పిన వాడి మెడ ఉత్తరిస్తాడు ఎంతమంది చచ్చిపోయారో ఇప్పటికి ఇది అన్ని చోట్ల విన్నాడు మరి దుర్మార్గుడు కథ చెప్పించుకున్నావు నచ్చిందో నచ్చలేదో చంపేయటమే చంపేయటమే ఎవరికి నచ్చుతుంది అది ప్రజాకంటకుడు ఆయనకు ఒక కొడుకు పుట్టినా బాగుండేది వీడిని భరించాల్సి వస్తుంది వీడు ఎవడికి పుట్టాడో తెలీదు అని సణుక్కుంటూ ఉండేవాళ్ళు ఈ మాట వచ్చేస్తుంది చూడు పాపం మరి తల్లి తప్పున్నా లేకపోయినా అక్కడి నుంచి రోజులు గడిచినా ఈ పిల్లాడు బాగా ఆను పాను తెలుసుకున్నాడు తెలుసుకుని సరే ఒక రోజు రాజభవనంలోకి వెళ్ళాడు కథ చెప్పడానికి రాజభవనంలోకి వెళ్ళాడు అప్పుడే వంద వంటశాల వైపు వెళ్తే అంద వడ్డనలు చేస్తున్నారు ఈ అబ్బాయి కూడా చక్కచక్క వెళ్ళి అక్కడ కూర్చున్నాడు కూర్చుంటే ఎవరు ఏమిటంటే ఎవరేంటి రాజుగారి కథ చెప్పడానికి వడ్డించి అన్నాడు తల్లిపోయారు వాడు రాజుగారి కథ చెప్పేవాడు దేవుడు అన్నట్టు వస్తాడు అవి ఎట్లా వెళ్తాయి రోజుకొక ఇంట్లో నుంచి సెలెక్ట్ చేస్తారు అదే ఈ పేద కాపు గారింటికి కూడా వచ్చింది కబురు ఆయన ఏమన్నాడు ఈ కబుర్లు చెప్పడానికి కథ చెప్పడానికి వెళ్ళి చచ్చిపోతా ఎటాకు పెద్దవాడిని కదంటే రాకుమారుడి మనవాడు ఏమన్నాడు ప్రద్యోతుడు నువ్వు వెళ్ళద్దు నాకు ఎట్లాగ వెళ్ళాలనే ఉంది నేనే వెళ్తానని వచ్చాయి ఆ ఇంటి నుంచి మనుషులు రావటం వాళ్ళు ఏడుస్తూ వస్తారు ఎందుకంటే కథ నచ్చుతుందో నచ్చదో తెలియదు రాజుగారి నచ్చలేదనుకో గోవింద నచ్చితే వదిలిపెడతాడు వాలంటరీగా మనుషులు రావట్లేదని ప్రతి ఇంట్లో నుంచి పిక్ చేస్తున్నారు మనుషులు ఆయన అదే కావాలి తెల్లవారులో ఆయన నిద్రపోడు కథ వినాలి అక్కడి నుంచి అన్నం తింటాను కూర్చునేసారు కాదు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఊరిని ఇంత చెలో పోలోమని ఉన్నాడే వీడు ఎక్కడైనా ఇట్టా ఉంటారా ఆశ్చర్యపోయారు వాడు చకచక అన్నం తినేసాడు కడుపు నిండి అది బాగుంది ఇది బాగుంది అన్నాడు ఇంకోసారి పెట్టండి అన్నాడు శుభ్రంగా తిన్నాడు ఆ పదండి నన్ను రాజుగారి గదిలో ప్రవేశపెట్టండి అన్నాడు అనగానే రాజుగారి గదిలోకి ప్రవేశపెట్టారు చూస్తే కాస్తా కూస్తా తన పోలికలను వీడింత పొడుగ్గా పెద్ద ఆజానుబాహుగా ఉన్నాడు రాజు మంచం మీద పడుకుని ఉన్నాడు ఈ ప్రద్యోతుడిని ఇక్కడ నిలబడి కని చెప్పమన్నారు ఓ చోట నుంచున్నాడు నుంచున్నాడు కథలు చెప్పడం మొదలుపెట్టేసాడు మొదలు పెట్టేసరికి అలా ఈ కుర్రాడైంది ఈ రాజుగారు ఇటు పడుకుని చూస్తున్నవాడు కాస్త అటు తిరిగి పడుకున్నాడు తెల్లవారిపోయింది తెల్లవారేసరికి అలా ఏం కథలు చెప్పావు నువ్వు వాళ్ళే చెప్పావు కథలు అన్నాడు నువ్వెక్కడ విన్నావు శుభ్రంగా నిద్రపోయావు కదా అన్నాడు ప్రద్యోతుడు రాజేమన్నాడు ఏమన్నాడు భలే బాగా చెప్పావు కథలు అన్నాడు నువ్వు వినది ఎక్కడ నేను చెప్తూనే ఉన్నా తెల్లవారు నాకు వచ్చిన కథలన్నీ రామాయణం మహాభారతం భాగవతమును నువ్వు వినలేదు కదా నువ్వు నిద్రపోతువి శుభ్రంగా అనే సరికాలు సర్రమని లేచాడు నేను నిద్రపోవటం ఏంటి నేను అసలు కన్నే ముయ్యను అటు తిరిగి పడుకున్నాను అంతే అనే సరికాలు రా వీడన్నాడు కన్నే ముయ్యవా ఏ పాముకు పుట్టేవు నువ్వు అని అడిగాడు ఏ పాముకు పుట్టేవు నువ్వు అందుకే నువ్వు కన్ను ముయ్యవు పాములు కళ్ళు మూసుకో నిద్రపోవు కదా చుట్టు చుట్టుకుని ఉంటాయి మెలకుగానే ఏదైనా అవగానే కానీ అంటే అటు నిద్ర ఉండదు రెప్పపాటు ఉండక ఆ పాములు కళ్ళు మూస్తా మూతలు పడవంటారు కదా అవును నువ్వు ఏ పాముకో బుట్టు ఉంటావు అందుకే నువ్వు కన్నుముయమన్నాడు అనే సరికాళ్ళు సరమని లేచాడు అనే సరికాళ్ళు లేచేసరికి కుర్రాడన్నాడు నువ్వు నా మీద పడతావేంటి మీ అమ్మని అడిగిరా నువ్వెవరికి గుట్టావో నువ్వెవరికి బుట్టావో తెలుసుకో ముందు అప్పుడు నా మీద కొద్దు కానీ ఆనంగానే వీడికి అవమానం వేసేసింది రాజుకి మరి ఎంత అవమానం ప్రగల్పుడు అవతల వాడు చూస్తే వాడు ఒక పదిహేను పదహారు ఏళ్ళు ఉంటాయి చిన్న కుర్రాడు వాడంతా నిలదీస్తున్నాడు అంటే వాడికి ఏదో తెలుసు అనమాట అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుంటూ పద్మిని దేవి ఉన్న మందిరా పరిగెత్తాడు తల్లికి వాళ్ళ అమ్మని అడిగాడు మా తండ్రి ఎవరు అంటే నాకు తెలియదు అని చెప్పింది నాకు తెలీదు ఆ గంధర్వ సరస్సులోకి దిగాను నేను ఆ కింద ఏదో నగరం ఉంది నీ తండ్రి ఎవరో నాకు తెలీదు ఆనంగానే ఈ రాజు ఏం చేశాడు ఆ తండ్రి ఎవరో తెలుసుకోవాలి వాడు పరిగెత్తుకుంటూ దూకేశాడు దాంట్లోకి ఆ ఉద్యానవనంలోకి పరిగెత్తాడు ప్రజలంతా పరిగెత్తారు సైనికులు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎక్కడికో రాజుగారి వెళ్తున్నాడు అని అందరు అనుసరించారు దభేల్మని ఆ గంధర్వ సరస్సులోకి దూకాడు రోజంతా చూసారు రాల మూడు రోజులు చూశారు రాల వారం చూసారు రాల ఓ దూకినవాడు పైకి రాలేదు కన్ను ముయ్యని వాడు వాడి తండ్రి ఎక్కడ ఉన్నాడు అందులో ఉన్నాడు అక్కడి నుంచి వారం అయిశారు ఆ దేశం అరాచకం అయిపోయింది రాజు లేడు మరి మంత్రి వాళ్ళు సైన్యాధిపతి వాళ్ళంతా ఏమనుకున్నారు ఎవరి వల్ల రాజుకి ఈ గది పట్టిందో వాడు కదా రాజు కుర్రాని సంభావించారు కుర్రవాడు ఏం చెప్పాడంటే నేనేదో ఈ రాజుని ఆ దారి పట్టించాను కాబట్టి నన్ను రాజుని చేయక్కర్లా నేనే మీ నిజమైన రాజునని తన మెళ్ళలో ఉన్న వస్తువు తీసి చేతిలో పెట్టాడు మంత్రికి చూస్తే ఏముంది రాజుగారి రాజముద్ర ఆ అమ్మని తాతనే రప్పించారు అమ్మని అందరూ గుర్తుపెట్టారు సవి తల్లిని పద్మ కూడా గుర్తుపెట్టింది ఈ పద్మిని కూడా రాజకుమారుడే ఇలాంటి పని చేశాడు మరి ఇప్పుడు చూడు వాడేం చేశాడు తను యుద్ధ విద్యలు నేర్చుకుని తాతను సంహరించాడు తెలివితేటలతో వీడు మేనల్లోని సంహరించి రాజ్యానికి వచ్చాడు అక్కడి నుంచి ఈ రాజకుమారుణ్ణి ఈ ప్రద్యోతుణ్ణి మళ్ళీ రాజుని చేసుకున్నారు చంపకల్లి కూడా నగరానికి తన తండ్రితో సహా వచ్చి ఉండి ఉంది పద్మిని కూడా ఇంకా ఒక తమ్ముడిని ఏమి అనలా మాట్లాడకుండా ఉండిపోయింది ఎవరో ఒకళ్ళు ఆ రాజ్యానికి రాజు ఉండాలి రాజవంశం వాళ్ళు రాజ్యం అరాచకం అవ్వకుండా కాపాడాలి కానీ నేను నాది అని చూసుకోవడానికి వీలు లేదు ఆ కాలం అట్లా ఉండేదే కాదు అలా నేను నాది అని చూసుకునేవాడు ఏమయ్యాడు ఇదిగో మళ్ళీ చెరలో పడ్డాడు అంటాడు కథ కంచికి మనం ఏంటి